కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో చీరాల వేటపాలెంలో నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణలో ఘోరంగా విఫలమైందన్నారు. కరోనా వారియర్స్ కు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. కనీసం రక్షణ సౌకర్యాలు కూడా కల్పించని కారణంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారన్నారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ధరలు పెంచి భారాలు మోపుతున్నాయని అన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ఆదాయ పన్ను పరిధిలోకి రాని కుటుంబాలకు నెలకు 7,500 రూపాయల భృతి ఇవ్వాలని కోరారు. వేటపాలెంలో జరిగిన కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్ బాబురావు, ఎం అయ్యప్పరెడ్డి, ఆంజనేయులు, రాణి, శిరీష, చీరాల, ఐఎల్టీడీ వద్ద జి సుధాకర్, సిహెచ్ శివరాజు, లక్ష్మీనారాయణ, నీలంబరం, ఎం వసంతరావు, మున్సిపల్ కార్యాలయం వద్ద పి కొండయ్య, ఎల్ జయరాజు పాల్గొన్నారు. దీనికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పేసి మేము సిఐటిగా అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకోసం అని చెప్పంటే, కరోనా సెకండ్ వేవ్ మొదటి కేసు నమోదైంది ఢిల్లీలో జనవరి నెలలో నమోదైంది. ఈ వేరియంటేషను, భారత్ వేరియంటేషను ఇది ప్రమాదకరమైనది అని చెప్పేసి భారతీయ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ప్రభుత్వానికి తెలియజేసే దీని మీద నివారణ చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించారు. కానీ కేంద్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్న బీజేపీ కరోనా నివారణ కోసం చర్యలు చేపట్టబోగా తమ ఎన్నికల ప్రయోజనాల కోసం ఐదు రాష్ట్రాలు జరిగిన ఎన్నికలు నిర్వహించాలని, అట్లే హిందూ మత సెంటిమెంట్ రేగొట్టి ఓట్లు రాబట్టుకోవడం కోసం ఈ లాక్డౌన్ కానీ ఇతర నివారణ చర్యలు కానీ చేపట్టకుండా ఎన్నికలు నిర్వహించింది. లక్షలాది మంది, కోట్లాది మంది ఎన్నికల సభలో తరలించింది. అట్నే దాదాపు 40 లక్షల మందిని కుంభమేళాకు తరలించింది. ఈ అన్నిటి కారణంగా కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందేసి లక్షలాది మంది మరణం పొందారు, కోట్లాది మంది ఈ వ్యాధి గ్రస్తులయ్యారు. ఈ నివారణలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఖండించాలని చెప్పేసి, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించాలని చెప్పేసి ప్రజానీకానికి మేము సిఐటికి తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో కరోనా నివారణ కోసం కరోనా వారియర్స్ గా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలు, హెల్త్ వర్కర్లు, డాక్టర్లు, పోలీసులు, ఇతర డిపార్ట్మెంట్లు కరోనా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గత సంవత్సరం ప్రకటించారు 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తా ఉన్నారు, అలాగే రక్షణ సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. కానీ ఈ సందర్భంలో దాదాపు 1,000,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్రంలో చనిపోయిన పరిస్థితుంది. ఉపాధ్యాయులు చనిపోయారు, పోలీసులు చనిపోయారు, అనేక మంది మెరుగున్న పరిస్థితుంది. ఎలాంటి రక్షణ సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కల్పించలా 50 లక్షల ఇన్సూరెన్స్ అయిపోయిన కుటుంబాలకు ఇవ్వలేదు. అట్లే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇస్తా ఉన్నారు, ఉద్యోగాల కల్పన లేదు. అందుకని కరోనా వారియర్స్ కి రక్షణ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉచితంగా రేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో 8 కోట్ల కందుల ఆహార ధాన్యాలు నిర్వహణని, అదేవిధంగా ఈ యొక్క 50 లక్షల బీమా పథకాన్ని కూడా ఈ యొక్క కార్మిక రంగాలు పనిచేసిన అందరూ కూడా వర్తించాలని కోరుతున్నాం. అదే క్రమంలో వీళ్ళు అందరమని ఈ పనిచేసిన ఉద్యోగాలను కూడా క్రమబద్ధంగా చేసి ఎట్టి పరిస్థితులు కూడా జీతాలు ఆపకుండా జీతాలు సక్రమంగా ఇవ్వాలని యత్నం చేస్తున్నాం. వ్యవసాయ చట్టాలు కూడా క్రమబద్ధీకరించాలి. ఇక కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజా వ్యతిరేక పాలన కాకుండా ప్రజలకు అనుకూలమైన పాలనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకోవాలని, ఇక కరోనా కాలంలో ప్రజలందరూ కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీలో ఈరోజు ఛార్జీలు పెంచారు. అదేవిధంగా మరి చెత్త పన్ను అయిపోతున్నారు. మరి ప్రతి ఇంటికి పడుగు బలహీన సామాన్య ప్రజలు మరి చెత్త పన్నుని కట్టాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. అదేవిధంగా మరి మున్సిపాలిటీలో ఉన్న కార్మికులు కూడా రోజు రోజుకి తగ్గిస్తున్నారు. పెంచాల్సింది పోయి ప్రతిరోజు పెంచాల్సింది పోయి జనాల నిష్పత్తి ప్రకారం కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ పెంచాల్సింది పోయి తగ్గిస్తున్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో నూతన విద్యా విధానం తీసుకొచ్చి మరి ఎలిమెంటరీ సెక్టార్ని హై స్కూల్స్లో మార్చిపోతున్నారు. అదేవిధంగా అంగన్వాడీల్లో మరి 1-2 తరగతులు కలపబోతున్నారు. దీనివల్ల విద్యా వ్యవస్థ చాలా దెబ్బతింటానికి అవకాశం ఏర్పడుతుంది. భారతదేశం స్వాతంత్రం రాకముందు కూడా ఓ సిస్టమ్ ప్రకారం ఎలిమెంటరీ సెక్టారు, హై స్కూలు, కాలేజీలు అనే సిస్టమ్ ఉంది. దాన్ని మార్చి నూతన విద్యా విధానంలో కొత్త ప్రాతిపదికలు తీసుకొస్తున్నారు. దీనివల్ల విద్యావేత్తలు అందరూ చెప్తున్నారు చాలా నష్టం జరుగుతుందని, దీన్ని కూడా మార్చుకోవాలని మేము కోరుకున్నాం. అందుకని ప్రజలకు అనుకూలమైన చట్టాలు రావాలి, ప్రజలకు అందరూ క్షేమంగా ఉండాలి. ఈ కరోనా విషయంలో కానీ, అధిక ధరల విషయంలో కానీ, పెట్రోల్ రీసెంట్గా 2-3 నెలల్లోనే 100 రూపాయలకి
పెరిగింది, అధిక ధరలు పెరిగిపోతే సామాన్య మానవులు బ్రతకలేని పరిస్థితిలో వ్యవస్థ నడుస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ప్రజలపై పెనుభారాలు మోపుతూ ఉన్నాయి. ఇవాళ పెట్రోల్ రేటు 100 రూపాయలకి దాటింది, డీజిల్ రేటు 100 రూపాయలకి చేరువలో ఉంది, గ్యాస్ బండ ధర 1000 రూపాయలు అయింది. మరోవైపున దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు సంబంధించి రైతులు నడ్డి పెట్టే విధంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని దివాళా తీసే చర్యలకి ప్రభుత్వాలు కూలుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా దేశంలో కరోనా వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఇలా ప్రజల్ని సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కేవలం బియ్యం ఇచ్చి కంటి తిరుపు చర్యలు చేపడతా ఉంది. ప్రతి కుటుంబానికి నెలకు 750 రూపాయలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దేశంలో ఉన్న ఆర్థికవేత్తలు ఖచ్చితంగా ప్రజానీకం దగ్గరికి డబ్బు పంపించడం ద్వారానే, సబ్సిడీలు పంపించడం ద్వారానే ఈ దేశంలో ప్రజానీకం మనుగడ కొనసాగిద్దని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. వీటన్నిటినీ గడిచేలో పెట్టి ప్రజలపై భారాలు వేసే విధానాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలుకుంటా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి భిక్ష వేసి 5000 10000 రకరకాల భిక్షాలు వేసి తన పబ్బం గడుపుతూ ఉంది. సంక్షేమ చర్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎస్టీ ఎస్టీ బీజీలకు ఇచ్చేటువంటి రాయితీలు ఇవ్వడం లేదు. అనేకమైనటువంటి పాత సంక్షేమ పథకాలని రద్దయిపోయినాయి. అందువల్ల ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని సిఐటి గారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి కరోనా వైరస్తో ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. అదేవిధంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వరుసపెట్టి వ్యాక్సిన్ వేస్తే భారతదేశం మాత్రం వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో మాత్రం వాళ్ళు మల్లకొల్లాలు పడుతూ ఉన్నారు. ఒక పక్క కేంద్రం ఉన్నారు, ఒక రాష్ట్రం ఉన్నారు, ఒక రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా వ్యాక్సిన్